వరద ముంపు ప్రాంతాల అభివృద్ధి ఇప్పటికే పూర్తి దశకు తీసుకొచ్చామన్నారు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి. కరోనాను సైతం లెక్క చేయకుండా జీహెచ్ఎంసీ నగర అభివృద్ధి కోసం కృషి చేస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు మరికొన్ని టాస్క్లను పూర్తి చేస్తామంటున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మితో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. జిహెచ్ఎంసీలో రెండవ పాలకవర్గం సంబంధించి ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం జరిగింది. ఫిబ్రవరి 11వ తేదీకి సంవత్సర కాలం కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కరోనా సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఆటంకం లేకుండా ఆ పనులను కూడా సాఫీగా చేయడం జరిగింది. అటు సీఎం కేసీఆర్ గారు అలాగే మంత్రి కేటీఆర్ గారి సూచన సలహాలతో మేయర్ గద్వాల విజయలక్ష్మి 1 ఇయర్ పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి మేయర్ గారు ఉన్నారు. మేడం, 1 ఇయర్ కరోనా సిచ్యువేషన్ ఉన్నప్పటికీ కూడా అభివృద్ధిలో ఎక్కడ కూడా రాజీ లేకుండా ముందుకు జరిగింది. ఈ 1 ఇయర్ మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మా మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారికి, మినిస్టర్స్ అందరికీ, ఎమ్మెల్యేలకి, నా తోటి కార్పొరేటర్లందరికీ, ఎవరైతే ఈ 1 ఇయర్ మాకు సహకరించారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మీకు తెలుసు, మీరు అన్నట్టే ఎక్కడ ఆగకుండా, అంటే కోవిడ్ లాక్డౌన్లు ఏది వచ్చినా కూడా ఎక్కడ ఆగకుండా అభివృద్ధి పదంలోనే మేము దూసుకుని వెళ్తున్నామండి. అయితే మేజర్ మేము చేసిన ఈ 1 ఇయర్ లోపల, నేను మేయర్ అయినాక 1 ఇయర్ లోపల మేము ఎస్ఆర్డిపి కానివ్వండి, సిఆర్ఎంపి కానివ్వండి, ఎస్ఎన్డిపి లోపల ఇప్పుడు ఎస్ఎన్డిపి కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కానివ్వండి, ఎస్టీపీస్ కానివ్వండి, హరిత, అంటే చెప్తూ ఉంటే ఇంకా ఎన్నో ఎన్నో మేము అంటే ఆగకుండా, ఎక్కడ ఏ విధంగా ఆగకుండా మేము అభివృద్ధి పని లోపల దూసుకెళ్తున్నామండి. అయితే మేజర్ ఈ ఇయర్ మేము కాన్సన్ట్రేట్ చేసేది గత ఇవన్నీ ఎస్ఆర్డి, ఇప్పుడు ఎస్ఆర్డిపి మేము 3 మేజర్ ఫ్లైఓవర్స్ ఎక్కడైతే షేక్పేట్ కానివ్వండి, బాలానగర్ కానివ్వండి, అబ్దుల్ కలాం చంద్రాయణగుట్ట దగ్గర కానీ, ఈ మేజర్ ఫ్లై అంటే లాక్డౌన్ ఉన్నాక కూడా అతివేగంగా పనులు చేసింది ఈ సిఆర్ఎంపి రోడ్స్ అండ్ ఈ ఫ్లైఓవర్స్ అండ్ జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మేము 90 లోపల 60 జంక్షన్ ఇంప్రూవ్మెంట్స్ కూడా కంప్లీట్ చేశాం. మీరు ఫస్ట్ నుంచి కూడా క్షేత్రస్థాయిలో శానిటేషన్కి సంబంధించి ఫీల్డ్ లెవెల్లో అటు మొత్తం గ్రామంతా కూడా పర్యటించడం జరిగింది. మీరు అనుకున్నట్టుగా అప్పుడు చూసింది ఇప్పటికి మార్పు ఏ విధంగా ఉంది? తప్పకుండా మార్పు ఉంది, నేను అనాలి తప్పకుండా మార్పు ఉంది. ఎందుకంటే అప్పుడు ఓపెన్ స్లాట్స్ అంటే ఎక్కడ చూస్తే రోడ్డు మీద అక్కడే ఉండింది. ఇవాళ మనం చూసినట్టయితే స్వచ్ఛ ఆటోలు మనం 4,500 ఆటోలు ఉంటే మనకి, మన రీసెంట్గా మనం 2,000 ఆటోలు ఇచ్చాము మన కేటీఆర్ గారు. సో ఇది డ్రైవర్ కమ్ ఓనర్ పాలసీ మీద మనం ఇచ్చాము, ఆ స్కీమ్ మీద ఇచ్చాము. సో ఇప్పుడు అందరినీ కూడా అంటే అందరు కూడా ఆటోలకు ఇస్తున్నారు. ఇప్పుడు అంత చెత్త ముందుట్లాగా నేను ఏదైతే డస్ట్బిన్ ఫ్రీ సిటీ చేయాలి అని మేము మా ఒక ఆలోచన ఏదైతే ఉందో దానికి నేను జిహెచ్ఎంసీయే కాదు ప్రతి ఒక్క సిటిజన్ని, ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే మీ సహకారం కూడా మాకు కావాలి. అంటే ఒక అవేర్నెస్ మేము ఎంత ఇచ్చినా మీ మైండ్ సెట్ లోపల ఉండాలి, నేను చెత్త ఆటోకి ఇవ్వాలి అనేది అది పెట్టుకుంటే తప్పకుండా మనం ఒకరోజు డస్ట్బిన్ ఫ్రీ సిటీ చేయగలుగుతాం. అలాగే మేడం, మీరు ఇనిషియేటివ్గా వాల్ ఆఫ్ కైండ్నెస్ కావచ్చు, అలాగే సీటింగ్ అరేంజ్మెంట్స్ కూడా అన్నపూర్ణ మీల్స్కి సంబంధించి చేయడం జరిగింది. ఇంకా దీన్ని ఏమైనా డెవలప్ చేసే అవకాశం, అంటే ఇంకా పెంచే అవకాశం? తప్పకుండా. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద నేను అక్కడ చూశాను, కుక్కడపల్లి లోపల 2 చూసాం. అదేవిధంగా చాలా బాగుంది, ఇది ఒక డిగ్నిటీగా ఒక పర్సన్ వెళ్ళి కూర్చుని తినడం ఐ థింక్ అందరికీ కూడా మంచిగా అనిపిస్తుంది. రోడ్ల మీద తినే బదులు అక్కడ కూర్చుని తినేది ఇట్స్ వెరీ డిగ్నిఫైడ్గా మంచిగా కూర్చుని తినేటట్టుంది. ఇదే ప్రాజెక్టులు కూడా మేము అన్ని కార్పొరేటర్లతో కూడా మాట్లాడుతున్నాం. కొంచెం స్పేస్ 500 square feet ఎంతో మనం చూసుకుంటే అంటే తగ్గట్టు అది సెటప్ చేసే తగ్గట్టు స్పేస్ ఉంటే తప్పకుండా ఇట్లాంటివి ఇంకా ఎన్నో మేము చేయాలని మేము అనుకుంటున్నామండి. మీ మేయర్గా ఉన్నారు, సీఎం గారు ఒక విజన్ ఉన్న నాయకుడు, అలాగే కేటీఆర్ గారు అంటే మున్సిపల్ శాఖ అంటే కేటీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ శాఖకి ఇంత స్కోప్ ఉందా అనేది చాలా మట్టుకు తెలిసింది. మీరు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నానండి. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ లక్కీ. ఆయన ఆధ్వర్యంలో మేము పనిచేయడం, కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కానివ్వండి అండ్ ఒక విజన్ ఉన్న లీడర్ అండ్ ఆల్సో కేటీఆర్ గారు ఆయన ఆలోచనలు కూడా అండ్ ఇట్స్ లైక్ బికాస్ హీ వెంట్ టూ మెనీ కంట్రీస్ చూసేసి వచ్చి ఆ ఒక విజన్తో ఉన్న నాయకుల కింద మేము పనిచేయడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. 4 ఇయర్స్ ఉంది మేడం, ఇంకా మీ ఆలోచనలు కావచ్చు, ఇంకా సీఎం గారు కావచ్చు, కేటీఆర్ గారి ఆలోచనలతో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, ఇంకా ఎట్లా డెవలప్? అండర్ దేర్ గైడెన్స్ వీ విల్ డెఫినెట్లీ వర్క్ ఫర్ దెమ్ అని, ఫర్ ద సిటీ, ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సిటీ అని. థ్యాంక్ యూ.
సో అధికారులు కావచ్చు సిటీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరినీ కోఆర్డినేషన్ చేసుకును నగర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ గారి సూచన సలహాలు అలాగే మంత్రి కేటీఆర్ గారి ఆలోచనలతో ముందుకెళ్తామని చెప్పడం జరుగుతుంది. వన్ ఇయర్ కాలంలో కోవిడ్ ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎస్ఆర్డిపి కావచ్చు సిఆర్ఎంపి లింక్ రోడ్స్ చాలా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి వాటన్నిటి కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశామని ఇంకా ట్రాఫిక్ లేని సమయం కాబట్టి లాక్డౌన్లో ఇంకా తొందరగా వాటిని కంప్లీట్ చేశామని కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఏ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుందని ఈ మార్చి వరకు కూడా చాలా మటుకు ఎస్ఆర్డిపికి సంబంధించిన పనులను కూడా అందుబాటులోకి రావడం జరుగుతుందని ఇంకా ఏమైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇంకా 4 సంవత్సరాల్లో కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో ఇంకా అన్ని పనులు కూడా పూర్తి చేస్తామని నగర ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని ప్రజలను కూడా అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించే విధంగా కృషి చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. జనార్దన్ గణేష్, టీ న్యూస్, హైదరాబాద్ నుంచి.